టేకెన్ ద మీడియాస్ అడ్వైస్ వెరీ సీరియస్లీ. భూతం వచ్చినప్పుడు ఇది మంచి భూతం మాత్రమే అని వస్తుంది, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి భూతం రాబోతుంది అని వస్తుంది, లేదంటే చూడకండి అసలు. హాయ్ అండి, దిస్ ఇస్ మాధవ్. అంటే కాలేజ్ డేస్ స్టోరీస్ ఎప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అని ఉంటుంది అన్న. కొత్త బంగారు లోకం కావచ్చు, హ్యాపీ డేస్ కావచ్చు. సో తరుణ్ గారు, ఇప్పుడు మీ లైఫ్లో వాట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ కాలేజ్ డేస్? మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వచ్చేసి నాకు కౌశిక్ని కలవడం, కౌశిక్ తోటి సప్లీస్, వాడు సప్లీ ఎగ్జామ్స్లో నేను సినిమా స్టోరీలు రాయడం, వాడు ల్యాబ్ ఎక్విప్మెంట్ దొంగతనం చేయడం, ఇవన్నీ జరిగినాయి. సో యా, ఆల్ దీస్ ఆర్ మెమరబుల్ ఫర్ మీ. ఓకే, అండ్ వెంకట్ గారు, సో వాట్ వాజ్ యువర్ రోల్ ఇన్ ద వెబ్ సిరీస్ తులసీవనం అండ్ మోటివ్ ఇన్ ద స్టోరీ? తులసీవనంలో నా రోల్ పేరు వచ్చి గిరిబాబు అండి. సో తులసి గాని చైల్డ్హుడ్ నుంచి వాడు చేసే పనులన్నీ విట్నెస్ చేసే ఒక పాత్ర అనమాట ఇది. సో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. అనిల్ కూడా నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, కాలేజ్ డేస్ అప్పటి నుంచి, అండ్ మా సినిమాటోగ్రాఫర్, సో అందరితో కలిసి పనిచేయడం ఇట్ వాజ్ వండర్ఫుల్. వీళ్ళందరూ నాకు ఎప్పటి నుంచో ఒక 6-7 ఇయర్స్ నుంచి తెలుసు. సో ఇట్ వాజ్ రియలీ ఫన్ షూటింగ్ అసలు. యా యా, అండ్ చూస్తుంటే తులసీవనంలో మనకి SIVA శివ కూడా మధ్యలో కనపడుతుంది. ఇస్ దర్ ఎనీ క్యారెక్టర్ కాల్డ్ శివ తులసీవనంలో? లేదండి, అట్లేం లేదు. లేదు లేదు, అట్లేం లేదు. ఎందుకంటే పైన బొట్టు కూడా పెట్టారు నీట్ గా, చాలా స్టైల్ అండర్లైన్ చేయలేదు కదా బ్రో. ఓకే, అది బాట్. ఓకే ఓకే, బాల్ అండ్ బ్యాట్. ఓకే, అంతే. కార్పొరేట్ కార్పొరేట్ క్రికెట్. కార్పొరేట్ క్రికెట్, ఎస్. ఓకే, నైస్ అండి. ఇట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ప్రామిసింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హలో అనిల్ గారు. హాయ్ అండి. హాయ్ తరుణ్ గారిని రీసెంట్గా వచ్చిన క్రీడాకోలలో తెలియకుండానే ఇన్స్పైర్ చేసే డైలాగ్స్ చాలా ఇప్పుడు మనం రీల్స్లో చూస్తున్నాం, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసి మరీ చెప్తున్నారు. సో ఈ వెబ్ సిరీస్లో కూడా అట్లాంటి డైలాగ్స్ ఏమైనా ఉండబోతున్నాయా? బోల్డ్ ఉన్నాయండి, దాచామని చాలా ఉన్నాయి. అలా ఇప్పుడు ఈ ట్రైలర్లో కూడా ఎందుకు వచ్చేది మీరు చూస్తారు, కప్నామ్దే అని. ఐఎమ్ హోపింగ్, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే IPL సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, హోప్ఫుల్లీ అది అవ్వాలన్నట్ల వరకు. అనిల్కి అసలు చాలా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డైలాగ్ ఉంటుంది, అది మీరు మీకు తెలుస్తుంది తేడా కూడా. అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ రియల్ ప్లేస్. అక్కడ ఈయన అయితే అప్పుడప్పుడు పంచలేస్తాడు, వేరేలాగా ఉంటుంది. ఇట్లా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా వేరేలాగా ఉంటుంది అనమాట. అండ్ ఐఎమ్ వెరీ షూర్ యూ లైక్ ఇట్ అ లాట్ మోర్. తరుణ్ గారు, యాక్చువల్లీ మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు రీల్స్లో నిజంగా చాలా ఎట్లా అని అంటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక సెన్సిబుల్గా మ్యూజిక్ వేసి మీరు చాలా న్యాచురల్గా జనరల్గా చెప్పేస్తున్న డైలాగ్స్ని కూడా అసలు తెలియకుండానే చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. సో ఏం లేదని అంటే, నాకు ఆనెస్ట్ గా నాయుడు క్యారెక్టర్ రాసింది నాన్నని ఆలోచించి, అందుకని చేద్దామని అనుకున్నా. నాన్న ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ లీడర్ ఉండేది అనమాట. సో హీ వాజ్ నెవర్ అబౌట్ మనీ. ఎప్పుడో ఒకసారి ఏదో గొడవ అయినప్పుడు కూడా ఎవరో నాకు చెప్పినారు, మా నాన్న ఇంజనీర్ ఏంటంటే, మీ నాన్న 11 డేస్ హంగర్ స్ట్రైక్ చేసినాడు OU బయట అని. సో హీ వాజ్ ఆల్వేస్ నెవర్ అబౌట్ మనీ. ఆయనకి డబ్బులు అంటే ఇది ఉండకపోయేది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన విలువ అర్థమైంది. సో అది ఎట్లయినా ఉండిపోతుంది కదా, సో రైటింగ్లో బయటకు వచ్చింది. యాక్చువల్లీ 100 మెంబర్స్లో 70 మెంబర్స్ ఇట్లాగే ఉంటారు, కాకపోతే మీరు రాసిన ఆ డైలాగ్స్ నిజంగానే ఇప్పుడు చాలా మందికి కనెక్ట్ అయిపోయి కూడా నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ట్రైలర్ లాంచ్ ఆఫ్ తులసీవనం. సో ETV విన్ యాప్లో మనకి March 21st నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ కాబోతుంది. వీ హ్యావ్ తరుణ్ భాస్కర్ గారి బ్రాండ్ పోస్టర్ మీద, అక్కడ ఆయనకి ఇంకోటి ఏదో వచ్చింది. ఓకే, మొత్తానికి ఇంత ఇప్పుడు మనం చూసాం స్టేజ్ పైన ఎంత లైవ్లీగా ఎంత ఆర్గానిక్ పంచెస్ వచ్చాయో. సో అలాంటి ఒక ఆర్గానిక్ అండ్ ఆనెస్ట్ ఫిల్మ్ని మనం వెబ్ సిరీస్ని చూడబోతున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్ అండ్ బీయింగ్ ఆన్ స్టేజ్. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ.